రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి వింది పత్రం అందజేశారు విద్యుత్ ఉద్యోగులు. జేఏసీ చైర్మన్ ఎస్ జాకీర్ వలి, జేఏసీ జనరల్ సెక్రటరీ ఎన్ రాజశేఖర్ రెడ్డి, జేఏసీ ఎస్జే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన అవసరాలు తీర్చాలని కోరారు. అన్ని తరగతుల పోస్టులు మంజూరు చేయడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించి తర్వాత మాత్రమే ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు చేసుకుంటే దాదాపు 100 మంది పైగా ఈ
వారి యొక్క వాళ్ళు చనిపోతే వాళ్ళ కారణంగా నియామకాలను జ్ఞాపకం చేస్తూ వస్తున్నది. అటువంటి వారిని ఖచ్చితంగా వారి యొక్క కుటుంబాలను వీధులు పడకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2022 మాకు ఉన్నది, దానికోసం అనేక దఫాలుగా అనేక రకాలుగా మధ్య పెడుతూ ఉన్న సవరణలే రకరకాలుగా చెసలు చేయని పసలు చేయని ఉన్న పేరుని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. దీనికి పై చాలా కుట్ర జరుగుతున్నది. దీనివల్ల మేము మన ఇద్దరు తీవ్రంగా నష్టపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు అట్లాంటి ఆలోచన పనుకోవాలని కూడా మేము కోరుతున్నాం.